సౌత్ఆఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో టీమిండియా అదరగొట్టింది. కేవలం రెండు రోజుల్లోనే ముగిసిపోయిన ఈ టెస్టు మ్యాచ్లో పిచ్ గురించి ఎవరూ మాట్లాడలేదు, కానీ టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టిన తర్వాత మన మాజీలు ప్రశంసలతో ముంచెత్తారు. ముఖ్యంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అలాంటి కఠినమైన పిచ్ పై ఎలా ఆడాలో టీమిండియా అలానే ఆడి గెలిచిందంటూ టీమ్ ఇంటెన్షన్ ని ప్రైజ్ చేశాడు. ముఖ్యంగా బుమ్రా సిరాజ్ ముఖేష్ తమ పేస్ అటాక్ తో ఎక్కడా ప్రత్యర్థులను కోలుకునే అవకాశమే ఇవ్వలేదని మెచ్చుకున్నాడు. ప్రత్యర్థి టీమ్ లో మార్క్రమ్ ఆడిన తీరును క్రికెట్ దేవుడు ప్రశంసించాడు. కఠినమైన పిచ్లపై వికెట్లు కోల్పోతున్నప్పుడు మార్క్రమ్ తరహాలో అటాకింగ్ బ్యాటింగ్ చూసేవాళ్లకు ముచ్చటగా ఉంటుందన్నాడు. మొత్తంగా ఎప్పుడూ ఇండియా స్పిన్ పిచ్ల మీద వికెట్ల పతనం మీద పడి ఏడ్చే విదేశీ క్రికెట్ విశ్లేషకులు నోరు మెదపకపోయినా, అంతటి కఠినతరమైన పిచ్ మీద మనోళ్లు ధైర్యంగా ఆడిన విధానాన్ని సచిన్ మెచ్చుకోవటంపై క్రికెట్ ఫ్యాన్స్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు.